9వ తేదీ మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఆవులపల్లి గ్రామంలో సాయంత్రం 5:30 ప్రాంతంలో ఆవులపల్లి గ్రామానికి చెందినటువంటి పాపలమ్మ అనే ఒక ఆమె రాగిమడి కూస్తూ ఉండింది. అదే సమయంలో ఇక్కడ జంతువులు వేటాడేదానికి అదే గ్రామానికి చెందినటువంటి శివ శ్రీరాములు, శ్రీనివాసులు, మండ్యం నాగరాజు ముగ్గురు వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. ఒక సింగిల్ బోర్ గన్ను తీసుకొని వెళ్ళారు అక్కడికి. మడికి వస్తూ ఉంటే అదే జంతువులు కదులుతాయని ఉద్దేశంతో అక్కడ ఫైట్ చేయడం జరిగింది. ఆమెకి ఇంజురీస్ అయ్యాయి. అదే రోజు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. 336 and 25 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలా విచారణలో భాగంగా మదనపల్లి ఇన్స్పెక్టర్ గారు, వారి ఎస్ఐస్ రవికుమార్, వెంకటేష్, ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, తర్వాత జయచంద్ర, వాళ్ళంతా ఒక బృందం ఒక టీమ్గా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈరోజు ఉదయం 9:30 మదనపల్లి రామసముద్రం మెయిన్ రోడ్ ఆ క్రాస్ రోడ్లో మాలేపాడు క్రాస్ వద్ద 9:30 కొత్త వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీరాముల వద్ద నుంచి నేరంలో ఉపయోగించినటువంటి ఫైరాన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళను కోర్టు ముందర హాజరు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ విచారణలో కీలక పాత్ర వహించినటువంటి ఇన్స్పెక్టర్ శేఖర్ గారికి, వాళ్ళ ఎస్ఐ సిద్ధర్ రవికుమార్, తర్వాత ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు, ఎస్సీ జయచంద్ర, ప్రభాకర్ వాళ్ళంతా మంచి కష్టపడి ఆర్మ్స్ని రికవర్ చేయడం జరిగింది. వారికి మీడియా పట్ల ఏది అభినందన తెలియచ్చు. ఓకేనా? వీడియో తీసుకునే వాళ్ళు, ఫోటో తీసుకునే వాళ్ళు కాగా అడ్జస్ట్ చేసుకోవాలి.